గారు పూజగారు నీకు మీసం వచ్చిందండి మిమ్మల్ని చూసినా ఆ కళాంజలి గాడ్ని చూసినా ఒక్కటి పూజా గారు ముందు బయటికి రండి రండి ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్నాప్ చేశారు బట్టలు కూడా తెచ్చుకోలేదు ఉన్న ఒక్క జత తడిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఏంటలా చూస్తున్నారు నేనే లాంటి వాటి కాదు వదండి ప్లీజ్ నన్ను ఎవరన్నా కపడండి కపడండి అర్చ ఉంటే చంపేస్తాం అసలు నువ్వు బయటికి అన్న ఎట్లున్నది నీకు అన్ని చెప్తారు నాకు మస్తు బాధేస్తున్నదే నీకు బాధ ఏంట్రా వదిన బాధపడాలి గాని వదిన లేదు కదే ఆర్నీ అబ్బా ఆడి టార్చర్ కంటే మీ టార్చర్ ఎక్కువైపోయిందిరా అబ్బా అన్నా కృష్ణమూర్తి దగ్గర నుంచి ఫోనే ఏదిరా మ్యాటర్ తెలిసిపోయి డీలోకేషన్ చేస్తుంటాడు మాట్లాడనా హలో కృష్ణమూర్తి నో కృష్ణమూర్తి ది సైడ్ డిక్షనరీ హీరు వైగ్యు మిస్టర్ కాలు అరే చంపకుండా కృష్ణమూర్తికి ఎవరా నో డీటెయిల్స్ తెల్లు నో కృష్ణమూర్తి టాకు ఈడు ఇంగ్లీష్ భాషతో చచ్చిపోతున్నాం కదరా సార్ నేను రాచన సార్ నీకు ఇంగ్లీష్ వచ్చా బ్రహ్మాండంగా వచ్చు సార్ మాట్లాడు ఓకే సార్ హలో సార్ హలో ఊ కాలు ఎగేను దిస్ ఇస్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వన్ మ్యాన్ కాలింగ్ త్రీ నేమ్స్ టెల్లింగ్ హ్యావ్ యూ గాట్ షాక్ సార్ సార్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ బిహైండ్ దాట్ నో స్టోరీస్ టెల్లు ఓన్లీ డీటెయిల్స్ టెల్లు సార్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ ప్లీజ్ లిసన్ సార్ ఐ హ్యాడ్ అ గ్రాండ్ పా హిజ్ నేమ్ వాస్ తాతాజీ అండ్ హీ హ్యాడ్ త్రీ గ్రాండ్ పేరెంట్స్ వన్ తాతాజీ త్రీ గ్రాండ్ పేరెంట్స్ How is it to? Just like that, sir. Three grandparents, three names. Divakar, Prabhakar, Sudhakar. My Tataji liked those names very well. Hey, yetra yeti. Cheppinne cheppesi enni saalu cheppestaru story motham cheppestavu. Arey, aa prababu aa pra aa. Meeku telugu vacha sir? ఏట్రా ఏటి నీకేటి కావాలి బాసింటే అర్థం కాలేదా మన సీకాకలం రా పోపరో మరి ఎన్నాళ్ళు మాట్లాడుచావలేదేరా పోష్ అమ్మా పోష్ బెంగళూరులో స్టేయింగ్ ఐటీ కంపెనీ ఓనర్ దగ్గర జాబింగ్ తెలుగులో స్పీకింగ్ అంటే ఎంత ఇన్సల్టింగ్ అమ్మా ముందా ఫోన్ కృష్ణమూర్తికి ఎవరా యూ డీటెయిల్స్ టెల్లు ఒరేయ్ నువ్వు స్టోరీ కంటిన్యూ చేయరా ఏటమ్మా ఏంటి ఒక్క నిమిషం ఆగలేకున్నావేంటి కృష్ణమూర్తికి ఇస్తాను కదా నువ్వు ఆగరే సార్ ఫోన్ సార్ ఎవడరా ఎవరో అర్జెంట్ మ్యాటర్ టెల్లింగ్ అంట హలో కృష్ణమూర్తి ఇటుపక్క కళాంజలిని మాట్లాడుతున్నాను షాపింగ్ చేశాను కదరా నేను చీరలమ్మే కళాంజలిని కాదు తేడా వస్తే చీరేసే కళాంజలిని ఎవడరా నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ కూతుర్ని కిడ్నాప్ చేశాను అర్జెంట్ గా కోటి రూపాయలు పంపించు నా కూతురు లేదు కోటి లేదు నోరు మూసుకొని ఫోన్ పెట్టు ఏమైనానా కూతురు లేదని ఫోన్ పెట్టేశారా నేను చెప్పాను కదా సార్ పాప మా అమ్మాయికి నాన్న లేడు ఆయనకి కూతురు లేదు ఇద్దరు అన్నదలే సార్ రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ కాకగడి చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం ఇంకెక్కడి డబ్బులు సార్ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు గానీ ఆకలేస్తుంది భోజనాలు చేసి బయలుదేరుదాం పదండి కల్లో పిలిచింది నేను కాదు చూసింది కూడా నిన్ను కాదు రాయ్ ఈ తీసుకెళ్ళి అన్నం పెట్టరా నువ్వు బిల్లు కొట్టు కొట్టానంటే కడు తిరిగి కింద పడతావు ఇందాకే కదరా కొట్టాను ఒక్కసారి కిందకు చూడు
అరే కరువు నా కొడుకులారా, బాస్ ఇంత టెన్షన్ లో ఉంటే అన్నం ఎలా తినాలనిపిస్తుంటారా మీకు? వారు తిన్న తర్వాత మాకు నాకోవడానికి ఖాళీ ప్లేట్లు కూడా మిగలవు రామనాథం. అసలే నీ దగ్గర డబ్బులు లేవు, ఎంత బతుకు బతికిన తర్వాత ఆఖరికి ఖాళీ కడుపులతో పోయామన్న క్రెడిట్ మాకు మాత్రం ఎందుకు? అందుకే లాగే చేస్తున్నాం, మీరు తినట్రా. వాళ్ళకి నాలాగే ముందు చూపు ఎక్కువ, నువ్వు బిల్లు కొట్టు. అరే మ్యాటర్ అంతా తెలుసుకోవడం డబ్బులు అడుగుతావేంట్రా? నా దగ్గర డబ్బులు లేవు. మెడలో చైన్ ఉందిగా. ఏంటి ఒక్కడ భోజనానికి ఇంత పెద్ద చైన్? అంతక్కర్లేదు, ఇది చాలు సార్. సామాన్లు సర్దుకోండి, బయలుదేరదాం. ఇప్పుడు మన పొజిషన్ ఏంటన్నా? రాయ్ చెప్పగానే నమ్మడానికి అక్కిష్టమూర్తి గాడు కాకా హోటల్ ఓనర్ కాదు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ముందు వాడు మ్యాటర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఆ తర్వాత లైన్ లోకి వస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఏమండి పూజ గారు, మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి కదండి? అవును. మరి ఆ కృష్ణమూర్తి కూతురు లేదంటాడేంటి? వెళ్ళి ఆయన్నే అడుగు. కొంపదీసి వీళ్ళు కోటీశ్వరుడు కృష్ణమూర్తి కూతురుని కాకుండా వేరే కృష్ణమూర్తి కూతురైన మిమ్మల్ని తీసుకొచ్చేసారా? మా నాన్న పేరే కృష్ణమూర్తి, ఆ కృష్ణమూర్తే కోటీశ్వరుడు, ఆయనే మా నాన్న. ఓకే. మరి ఆయన కాదంటాడేంటి? దీని వెనుక ఏదన్నా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా చెప్పండి. స్టోరీ లేదు, గీరీ లేదు. పూజ గారు, పూజ రండి, భోజనం చేద్దాం. భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు. థ్యాంక్స్. ఓం భోజనాయ నమః. భోజనం రైస్. పూజ గారు, నాకు తెలుసు రెచ్చగొడితే మీరు తింటారని. అబద్ధం చెప్తున్నావు. నేను సారీ చెప్పాను. కృష్ణమూర్తి మీ ఫాదర్ అని అబద్ధం చెప్పావు కదా. కాదు, ఆయనే మా నాన్న. ఆయన కోటీశ్వరుడే కదా, మరి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? ఆయనకి డబ్బు అంటే ప్రేమ. మరి నీ మీద లేదా? ఆయనకి డబ్బుని తప్ప మనుషుల్ని ప్రేమించడం తెలీదు. అసలేం జరిగింది పూజా గారు? మనసులోని బాధ కొంచెమైనా తగ్గుతుందనుకుంటే చెప్పండి, లేకపోతే వద్దు. కోరికలు తీర్చడానికి ఓ ఆడది అవసరం కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు. కార్లు, బంగ్లాలు, ఇంటి నిండా సర్వెంట్లు. ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే. ఆయన మాట్లాడితే డబ్బు, ఆలోచనలో డబ్బు. ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మ నేను రోజు ఎదురు చూసేవాళ్ళం. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మ చచ్చిపోయింది. డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు. నేను ఒప్పుకోలేదు. నాన్న బెదిరించాడు, నేను బతిమాలను, కోట్లాడాను. నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదనుకున్నాను. నాన్నని ఆ ఇంటిని వదిలొచ్చేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను. పాపం, ఈ విషయం తెలియక వెళ్ళు నిన్ను ఎత్తుకొచ్చేశారు. బాగుంది, నా లైఫ్ లో కన్నా నీ లైఫ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఉండు, నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్లకు చెప్పొస్తా.